రీసెంట్గా రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆ ట్వీట్ ఏంటంటే, లిజనింగ్ టు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ, విశ్వసనీయ సమాచారాన్ని మాత్రమే వింటున్నాను. అంటే ఒక విషయం మనం వినేటప్పుడు ఆ విషయంలో ఎంత విశ్వసనీయత ఉందని తెలుసుకొని వినాలని అర్థం. ఆర్జీవీ కొద్ది రోజుల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద తీసిన పవర్ స్టార్ అనే మూవీని తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మెగా అభిమానులు రామ్ చరణ్ ట్యాగ్ చేస్తూ బ్యాన్ ఆర్జీవీ అనే పోస్టులు ట్విట్టర్లో ట్రెండ్ అవడంతో రామ్ చరణ్ ఓ సైలెంట్ కౌంటర్ ఇచ్చి పడేశాడు. ఇక పవర్ స్టార్ ట్రైలర్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ నీకు ఒక సీటు కూడా రాలేదు, వ్యంగ్యంగా డైలాగ్స్ రూపంలో ఆర్జీవీ పెట్టడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ని కొట్టడం, మరియు చిరంజీవి పవన్ కళ్యాణ్తో నువ్వు హీరో అయింది ఒక కానిస్టేబుల్ కొడుకుగానా లేకనా తమ్ముడుగానా, ఒకసారి గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు అనే డైలాగ్స్ మెగా ఫ్యాన్స్కి అటు పవన్ అభిమానించే ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించే విధంగా ఉండడంతో రామ్ చరణ్ పెట్టిన ఈ ట్వీట్ కాస్త ఊరటనిచ్చిందనే అనుకోవాలి. మొన్న ఆర్జీవీ ఓ పత్రికా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నా సినిమాని ఆపుతానని కెమెరా ముందు కూర్చొని అరవడం కాదు, నా ఆఫీస్ గూగుల్ మ్యాప్లో కొడితే వస్తుంది, దమ్ముంటే రండి అని సవాల్ చేయడంతో నిన్న కొంతమంది పవన్ అభిమానులు ఆర్జీవీ ఆఫీస్కి వెళ్లడం జరిగింది. ఇది తెలుసుకున్న ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అది నచ్చని పవన్ ఫ్యాన్స్ నిన్న చేసిన రచ్చ అందరికీ తెలిసిన విషయం. ఇక జనసేన అయితే ఒక ప్రెస్ నోట్ నే రిలీజ్ చేసింది. ఇదంతా మన రాజకీయ భవిష్యత్తు మీద జరుగుతున్న కుట్రని, ప్రజా సమస్యల మీద మన గొంతుని ఈ విధంగా నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆవేశంతో కాదు ఆలోచనతో ముందుకెళ్లాలని, ప్రజల సమస్యల మీద మరింతగా పోరాడి ప్రజలకు చేరువవ్వాలని అభిమానులు కోరారు పవన్. ఒకవైపు ఇదంతా గమనించిన రామ్ చరణ్ ఒక ట్వీట్ తో ఆర్జీవీకి పంచిచ్చారని తెలుస్తుంది. ఒక స్థాయిలో ఉండే మాటలని, ఒక స్థాయిలో ఉండే వాళ్ళ మాటలని నేను వింటానని ఆర్జీవీకి గట్టిగానే సమాధానం ఇచ్చారని తెలుస్తుంది. సారం ఉండే మాటలని వినండి, సారాలలో ఉండే మాటలని కాదు అని డైరెక్ట్ గానే ఆర్జీవీకి పంచివేశారు రామ్ చరణ్. మరి రేపు విడుదల కాబోయే పవర్ స్టార్ సినిమా ఎన్ని వివాదాలకు దారితీస్తాయో, ఎన్ని సంచలనాలను సృష్టిస్తాయో వేచి చూడాలి మరి.